నారాయణకే నియోజకవర్గంలోని వ్యవసాయ మార్కెట్లో కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాలరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే రైతు బంధు, రైతు బీమా, ప్రతి మండలంలో ఒక పండించిన పంట నిల్వ చేసుకునే విధంగా గోదాములు, ప్రతి గ్రామంలో పండించిన పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. మార్కెట్ మద్దతు ధర 6600గా ఉందన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సన్మానించిన డీసీఎంఎస్ సిబ్బంది. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సువర్ణ శెట్కర్, వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, నారాయణగఢ్ మండల జెడ్పీటీసీ రాథోడ్ లక్ష్మీబాయ్, రవీందర్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్లు, నారాయణగఢ్ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, కల్హెరా మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు దుర్గారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు మాజిద్ స్వప్న, అభిషేక్ షెక్కార్, చాప్ట సర్పంచ్ సంగమ్మ సంగప్ప, మున్సిపల్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు గౌ సిష్టి, మున్సిపల్ బీఆర్ఎస్ నాయకులు సత్యం సేట్, డీసీఎంఎస్ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. లైఫ్ ఆఫ్ ఎవ్రీ వన్ ట్రిబులైటీ కూడా వస్తుంది. ట్రిబులైటీ ఎంత ఎక్కువ మంది కాదు, 10/10 వస్తే ట్రిబులైటీ కూడా వస్తుంది. కొంతమందికి మాకు మంచి కాలేజెస్ దొరకడానికి అవకాశం ఉంటుంది. మన దగ్గర రెసిడెన్షియల్ కాలేజెస్ కూడా ఉన్నాయి, మైనార్టీ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, మరి బీసీ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి, ఎస్టీ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయి. వాటిలో కూడా మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మీరు బయట కూడా వెళ్తే మంచి ప్రెస్టీజియస్ కాలేజెస్ ఏవైతే ఉంటే అన్నింటిలో కూడా మీకు ఈజీగా అడ్మిషన్ దొరకడానికి అవకాశం ఉంటుంది. మనం మంచి కాలేజ్ కనుక దొరికితే, అక్కడ స్టాండర్డ్స్ బాగుంటే, మనం చదువుకుని దాంట్లో మనం అడ్మిషన్ తీసుకుంటే మనకు స్టాఫ్ మంచిగా ఉంటారు, మంచి టీచింగ్ చేస్తారు, మనం కూడా ఒక శ్రద్ధతో చదువుకుంటే ఇంటర్ తర్వాతనే మళ్ళీ మనకు టర్నింగ్ పాయింట్. కాబట్టి మనం ఇక్కడ చూస్ చేసుకునే సబ్జెక్ట్ కూడా మీరు లైఫ్లో ఎక్కడ సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నారు, డాక్టర్ కావాలనుకుంటున్నా, ఇంజనీర్ కావాలనుకుంటున్నా, లేకపోతే ఈ చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనుకుంటున్నా, ఇట్లా రకరకాల మీరు ఇంకా ఆలోచనలు చేసుకొని మీరు సంబంధించిన సబ్జెక్ట్ చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది చేస్తే మీరు చూస్ చేసుకొని అక్కడ కూడా మంచిగా చదువుకుంటే ఇంటర్మీడియట్ తర్వాత మీ భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి మీరు చాలా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీ తల్లిదండ్రులు గతంలో చదువుకోకపోవడం మూలంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మీరు అందరూ చూస్తారు. ఈరోజు మీ తల్లిదండ్రుల దగ్గర కనుక డబ్బులు ఉండుంటే వాళ్ళు మంచి ప్రైవేటు స్కూల్లో మీకు మంచిగా చదివించే అవకాశం ఉంటుండే. మరి వాళ్ళు ఇప్పుడు కష్టపడుతున్నారు, మిమ్మల్ని చదివిస్తున్నారు, మిమ్మల్ని నడుపుతున్నారు. ఇప్పుడు మీరు మంచిగా చదువుకుంటే ఇక్కడ కష్టపడేదేం లేదు. మనం బాగా మనము శ్రద్ధతో చదువుకొని మెదడు అప్లై చేసి మంచి మార్గం తెచ్చుకుంటే మీ భవిష్యత్తు బాగుంటే అప్పుడు మీరు సుఖపడవచ్చు, మీ తల్లిదండ్రులు ఇన్ని రోజుల నుంచి కష్టపడుతుంది మీరు అందరూ చూస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా సుఖపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కష్టపడి చదువుకొని మంచి రిజల్ట్ సాధించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి, ఎందుకంటే మళ్ళీ నేను మీకు కలుస్తున్నా కదా, ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను.